కానీ అసాధారణమైన మార్పు కదా. డిపాజిట్స్ కూడా రాకుండా ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఖచ్చితంగా అది విభజన వల్ల అనేది అందరికీ తెలిసిన వాస్తవం. అసాధారణమైన మార్పు అనిపించింది. ఇది ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే మాత్రం ఇది మీరు చెప్పినట్టుగా ఒక గతంలో ఎప్పుడు జరగనటువంటి పరిస్థితి ఇది. అంటే ప్రజల్ని ఈ యొక్క విభజన అనేది మిగతా అన్ని పార్టీలు వాళ్ళ సమ్మతి తెలిపిన తర్వాత రకరకాల వేదికల మీద అది లెటర్స్ ద్వారా కానివ్వండి వేరు వేరు రూపేణ వాళ్ళందరి సమ్మతి చెప్పిన తర్వాత మీరు ఇస్తారా చస్తారా అనేటటువంటి పరిస్థితులకి డ్రైవ్ చేసిన తర్వాత చివరాఖరగా ఆఖరన ఈ నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్. నిర్ణయం తీసుకున్న తర్వాత దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏదైనా ఉంటే కనుక అది మనకు అడ్వాంటేజ్గా మార్చుకోవాలని వీళ్ళు చేసేటువంటి కుట్ల రాజకీయంలో బలైపోయింది తప్ప కాంగ్రెస్. నిజంగా కాంగ్రెస్ ఇది తాను తానుగా తలపెట్టింది కాదు, తాను తానుగా తీసుకున్న నిర్ణయం కాదు, ఆ రకంగా బలి కాబడింది. అంటే ఏమాత్రం రాజకీయ కారణాలు రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండానే ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోయింది అంటారా చిరంజీవి గారు? ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేదు. సోనియా గాంధీ గారికి మాకు వ్యక్తిగతంగా తెలుసు, ఆవిడకి కానీ ప్రణబ్ ముఖర్జీ గారికి కానీ అప్పట్లో ఆయన ప్రెసిడెంట్ అవడం ముందు అసలు ఇచ్చే ప్రసక్తి లేదు, ఇవ్వకూడదన్నటువంటి గట్టి నిర్ణయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రెషర్స్ కానివ్వండి, ఇతర పార్టీలు ఆల్మోస్ట్ ఆల్ సిపిఎం లాంటి ఒకటి రెండు పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా ఇచ్చి తీరాలన్న ప్రెషర్ కానివ్వండి, నిరంతరం పార్లమెంటు సభ జరగనివ్వకుండా వీళ్ళు చేసే ధర్నాలు కానివ్వండి నిరసనలు కానివ్వండి ఈ నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరి స్థలపడేటువంటి పరిస్థితులకి డ్రైవ్ చేసి కార్నర్ చేసి ఇది విభజన జరిగేలా చేశారు. ఇది ఆపడం కోసం మా వంతు ప్రయత్నం చేశాము, ఇది అనివార్యం అని తెలిసిన తర్వాత ఇంకా బెటర్ చాయిస్ ఏమిటి అంటే యూటీ అనేది పెట్టాలని నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి హైదరాబాద్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, హైదరాబాద్లో నివసించేటటువంటి ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా అనమాట ఏ రాష్ట్రానికి ప్రస్తుతం ఏ రాష్ట్రం సంబంధించిన వాళ్ళైనా సరే ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఆ ప్రయత్నం కూడా సఫలం కాకపోవడంతో నాకు కొంచెం చిన్న డిసప్పాయింట్మెంటు ఏర్పడింది. బట్ ఓవరాల్గా ఒక కాంగ్రెస్దే నెపం కాంగ్రెస్దే తప్పు అని అంటే మాత్రం నేను ఒప్పుకోలేను, ఎందుకంటే ప్రాక్టికల్గా నేను అందులో ఉన్నవాడిని కాబట్టి అన్నీ చవి చూసిన వాడిని అని ప్రాక్టికల్గా నేను దగ్గరుండి వాచ్ చేసిన వాడిని కాబట్టి నాకు